చేశారు ఫైనల్ గా ప్లీజ్ కన్క్లూడ్ చేయండి లాస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్క విషయం అండి ఇప్పుడు నారాయణమూర్తి గారు పర్సనల్ ఎజెండా ఏమ ఉండదు అని చెప్పి అన్నారు కదా మేము కూడా అదే చెప్తున్నామండి వాళ్ళకి పర్సనల్ గా మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది రాష్ట్రం అండి మీ సొంత ఇల్లు కాదు అధికారం అనేది ఎవరికైనా టెంపరరీనే శాశ్వతమైన శాశ్వత అధికారం అనేది శాశ్వతం కాదు తిరిగి మళ్ళీ మూర్తి గారు ఆవిడ మాట్లాడనివ్వండి ఆవిడ ఆవేదన ఆవిడ చెప్పుకోనివ్వండి మీ పని మీరు చేసుకుని వెళ్తారుగా ప్లీజ్ మీరు చెప్తున్నారు కదా అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదండి అధికారం కూడా టెంపరరీనే మీరు వచ్చింది పర్మనెంట్ హౌస్ కేం కాదు టెంపరరీ హౌస్ కి ఆ ఇల్లుని చక్కగా ఉంచుకొని ఆ ఇల్లు లాంటి రాష్ట్రాన్ని చక్కగా ఉంచుకొని పరిపాలించాలి శిరీష గారు స్ట్రైట్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అమరావతి రైతుల్లో వినండి ఏ రాష్ట్ర ప్రజలు కూడా క్షమించరు శిరీష గారు టైం లేదు వన్ వరల్డ్ లో అమరావతి రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సిచువేషన్ లో ఒక్కటి మేము ఒక్కటే చెప్తున్నామండి అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది అనే ప్రకటన రావాలి రెండవది అమరావతిలో మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది డెవలప్ చేయాలి మూడవది ఎంత కాలంలో కంప్లీట్ చేస్తారో కూడా మాకు కోరిక రావాలండి.